హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈట్ అండ్ ప్లే. రాజమండ్రి ఈట్ అండ్ ప్లేలో రోబో రెస్టారెంట్ స్టార్ట్ అయింది కదా, మేము సండే నైట్ డిన్నర్కి అక్కడికి వెళ్ళాము. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా మొత్తం వ్యూ అంతా ఇలా ఉంటుంది. సో పిల్లలకి గేమింగ్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి గేమ్స్లో కిడ్స్కి. మనం టేబుల్ బుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎప్పుడు కూడా సండే వెళ్తే కొంచెం ముందు వెళ్ళండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈలోపు పిల్లలకి గేమ్స్ కానీ అన్నీ కూడా ప్లే చేయించి అప్పుడు డిన్నర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సంక్రాంతికి సెట్టింగ్ వేశారు వాళ్ళు. సో అది నీట్గా ఉందనేసి కొంచెం షూట్ చేసాము, చాలా బాగా అనిపించింది. సో కింద వచ్చేసి ఈట్ అండ్ ప్లే ఉంటుంది, దానిపైన ఈట్ అండ్ ప్లేనే రోబో రెస్టారెంట్ ఉంటుంది. చూడండి మొత్తం వ్యూ అదంతా. ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ అనేది ఇస్తే మనకి టేబుల్ నెంబర్ అనేది చెప్తారు, మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎంతమంది అయితే అన్ని ప్లేట్స్ ఆర్డర్ ఇవ్వాలి, అప్పుడే ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. సో ఇది వచ్చేసి మనకి గేమింగ్ ముందు అనేది అక్కడ ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చేసుకుని ఇక్కడికి వస్తే కంప్లీట్గా మనం కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు గేమ్స్ అవి ఆడుకుంటూ. సో మేము ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి ఒకటి వెజ్ కాంబో, ఇంకొకటి నాన్ వెజ్ కాంబో ఇచ్చాం. ఈచ్ వన్ 250 రూపీస్. సో పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ప్లేట్స్ అయితే ముందు బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా మేము ఒక ప్లేట్ షేర్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్ళవలేదు, సో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. చిన్నపిల్లలకైతే కిడ్స్ కాంబోస్ కూడా ఉన్నాయి విడిగా, పాప్కార్న్, చికెన్ పాప్కార్న్స్ అని, ఈ శాండ్విచ్ రోల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కిడ్స్ కాంబోస్ వేరున్నాయి, పెద్దవాళ్ళ కాంబోస్ వేరున్నాయి. చూడండి ఇది వచ్చేసి గేమ్, సూపర్ ఐస్ గేమ్. చాలా చాలా బాగున్నాయి గేమ్స్ కూడా. పిల్లలకి రిమోట్ సిస్టమ్తో ఉన్నాయేమో బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటారు. సో దీనికి మనీ అనేది ఉంటుంది, ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క మనీ ఉంది. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. మనకి రోబో రెస్టారెంట్ అనేది కంబాల చెరువులో ఉందండి, రాజమండ్రి దగ్గర కంబాల చెరువు ఉంది కదా, సో అక్కడ ఉంది. ఈట్ అండ్ ప్లే ఉంది ఎప్పటి నుంచో అక్కడ. సో దానిపైనే మనకి రోబో రెస్టారెంట్ అనేది పెట్టారు. బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, ఫన్ జోన్ గేమింగ్స్ అని. సో కంప్లీట్గా లోపల మొత్తం గేమింగ్సే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈట్ అండ్ ప్లే ఇది. సో మనం లోపలికి వెళ్ళి మనకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నార్మల్ రెస్టారెంట్, అది సర్వ్ చేస్తారు, స్టాఫ్ ఉంటారు. మేము ఇప్పుడు వచ్చేసి రోబో రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతున్నాం. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో ఇవి స్టెప్స్ చూడండి, ఇది వచ్చేసి వెల్కమ్ రోబోట్. ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు చూడండి రోబోస్. సో మనం కింద అనేది ఆర్డర్ ఇచ్చేసుకుంటే వీళ్ళు వచ్చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసి ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళాలో దానికి డైరెక్షన్స్ అనేవి వాళ్ళు చెప్పేస్తారు. సో బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ ద్వారా క్లిక్ చేస్తారు. సో దాన్ని బట్టి అది కరెక్ట్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీ ఆర్డర్ వచ్చింది తీసుకోమని చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి.
సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సోంపు పట్టుకుని ఉన్నది రోబోట్ వచ్చేసి. చాలా ట్రెడిషనల్గా రెడీ చేశారండి, పరికిని ఓని వేసి చాలా చాలా బాగుంది. ఇది లోపల వ్యూ మొత్తం. చిన్నపిల్లలు అయితే ప్రతి పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు ఆ రోబోట్స్ని చూసి, చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చూసుకుంటున్నారు. సో ఫుడ్ అనేది మనకి పెట్టేసిన తర్వాత వాటర్స్ కూడా సర్వ్ చేస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మా టేబుల్ ముంగట్ నుంచి వెళ్తుంది రోబోట్ అనేది. మా ఫుడ్ అనేది వచ్చింది. సో చెప్పాను కదా ఒకటి వెజ్ కాంబో ఒకటి నాన్ వెజ్ కాంబో అని. సో ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సింపుల్గా లైట్గా తినే వాళ్ళకైతే కరెక్ట్ సరిపోతుంది. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీకు అందడం కోసం. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం. బాయ్ బాయ్.